వినోద్ కుమార్ గారు వచ్చిన లాభాలలో 1 కోటి రూపాయలు వెంటనే ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి తీసుకెళ్లి కూడా ఇచ్చారు. ఇప్పటివరకు తెలుగులో ఇన్ని సినిమాలు వచ్చినా కూడా ఏ హీరో కూడా గిరిజన విద్య అభివృద్ధి కోసమనో మహిళా అభివృద్ధి కోసం చెప్పేసి ఇప్పటిదాకా 1 రూపాయి కూడా తీసుకెళ్ళి ఇవ్వలేగా సార్. దీన్ని ఎలా అర్థం చేసుకో? ఈవెన్ కరోనా సమయంలో కూడా ఈ తెలుగు ఇండస్ట్రీలో నాకు తెలిసి వాళ్ళు వాళ్ళకై వాళ్ళు స్పందించి ఇచ్చిన చరిత్ర లేదు. సామాన్యులు ఇస్తూ ఉంటే చాలామంది నెటిజన్లు తిట్టిన తిట్టు తిట్టకుండా ఈ ఆంధ్ర సినిమా పెట్టుబడిదారులకి, ముఖ్యంగా హీరోలకి, రెండు కుటుంబాలకి, రెండు కులాలకి, రెండు కొన్ని కుటుంబాలకే పరిమితమైన ఈ సినిమా ఇండస్ట్రీ, రెండు కులాలు నాలుగు కుటుంబాలు, నాలుగు కుటుంబాలు రెండు కులాలకే పరిమితమైన ఈ సినిమా ఇండస్ట్రీ సిగ్గుతో తల వంచుకోవాలి. సిగ్గుతో తల వంచుకోలేదు తమిళనాడు సినిమా ఇండస్ట్రీని చూసి. ఎందుకంటే తమిళనాడులో అన్ని వర్గాలకు అవకాశం ఉంది. దళితులు హీరోలుగా మారారు, ఆదివాసులు హీరోలుగా మారారు, ఇతర వెనుకబడిన తరగతులు మారారు, అవకాశాలు అన్ని వర్గాలకు వచ్చింది అక్కడ. మరి ఇక్కడ ఓన్లీ 4 కుటుంబాలకి, 2 కులాలకే పరిమితం అవుతుంది ఆ సినిమా ఇండస్ట్రీ. వాళ్ళు మాత్రమే ఈ సినిమా చూస్తున్నారా? ఇవాళ వాళ్ళు మాత్రమే సినిమా చూస్తే సినిమాలు నడుస్తాయా? వీళ్ళు కోట్లు సంపాదిస్తారా? మరి ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా ఇవాళ ఎవరైతే ప్రజాహితం కోరుకున్న సినిమా యాక్టరు, కొంచెం ప్రజల జీవితాలకు సంబంధించిన అంశాలని ముందు పెట్టిన సినిమా యాక్టర్ ఎవరైతే ప్రకాష్ రాజు ఉన్నారో, ప్రకాష్ రాజును దారుణంగా ఒడగొట్టి ఇవాళ ఒక కులం గజ్జితోని ఆధిపత్యంతో గారు మీరు ఒక పొజిషన్ ఉన్నారు, మీరు ఇంత కులం గజ్జి అనే మాట మీరు ఇంత బలంగా ఎందుకు వాడుతున్నారంటే, ఇవాళ ఒక సినిమా అనేది ప్రజల కోసం, నా కోసం. అంటే ప్రకాష్ రాజు మన ప్రాంతం వాడు కాదు, మన భాష అతను కాదు, మేము ఇక్కడ తెలుగు వాళ్ళం, ఇది మా ప్రాంతం అని చెప్పి కూడా ఒక ప్రచారం. ఖచ్చితంగా అట్లంటే మాకు మంచు విష్ణు మా తెలంగాణ వాడు కాదు, ఆంధ్రవాడు. ఆంధ్రవాడు వచ్చి ఇక్కడ మా దగ్గర ఆధిపత్యం చేయడం ఏంది? నువ్వు తెలుగు పేరు మీద మా మీద ఆధిపత్యం చేయొద్దనే కదా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సపరేట్ కోసం కొట్లాడాం. మాకు అన్యాయం జరుగుతుందనే కదా. మా ఒక్క హీరో చూపెట్టండి, ఒక్క హీరో చక్కగా. ఇప్పుడు ఒక ఇద్దరు తప్ప, ఇప్పుడు నితిన్ తర్వాత ఆ నితిన్ కూడా మైగ్రేటెడ్ పర్సనాలిటీ. విజయ్ దేవరకొండ తప్ప ఇంకెవరు ఉన్నారండి హీరోలు? వాళ్ళు ఆ ఇద్దరు వస్తే సరిపోతుందా? మీ దగ్గర ఎంతమంది ఉన్నారు హీరోలు, మా దగ్గర ఎంతమంది ఉన్నారు? అందులో ఈ ఇద్దరు కూడా ఇక్కడ కూడా అప్పర్ కాస్ట్ సంబంధించిన వాళ్ళే కదా. ఇప్పుడు 52% ఉన్న బీసీల నుండి ఒక హీరోని తయారు చేయగలిగినరా వీళ్ళు? ఎస్సీ ఎస్టీల నుండి ఒక హీరోని తయారు చేయగలిగినరా? మహిళల నుండి, ఈ వర్గాల నుండి తయారు చేయగలిగినరా? మరి ఎక్కడికెళ్ళో మీరు హైర్ చేసుకుంటున్నారు, ఎక్కడికెళ్ళో నార్త్ ఇండియా నుంచి తీసుకొచ్చి హీరోయిన్ ఆటాడిస్తున్నారు, పాటలు పాడిస్తున్నారు. ఇక్కడ లేరా? ఇక్కడ అంత స్మార్ట్నెస్ లేదా? మా తెలంగాణ జీవగడ్డ, ప్రతి కళలకు సంస్కృతి కేంద్రానికి ఇలా తెలుగు సినిమాలో అంతో ఇంతో అవార్డు, జాతీయ స్థాయి అవార్డులు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ తెలంగాణ ఇండస్ట్రీ వల్ల, మా తెలంగాణ దర్శకుల వల్ల. వాళ్ళ జీవితాలను మా భూమి సినిమా ఇవాళ చూడండి, అద్భుతమైన సినిమా. మా కంటెంట్తో, మా తెలంగాణ జీవన కంటెంట్తో వచ్చినవే ఇవాళ ఆస్కార్, ఇవాళ జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి మా సినిమాలకి. కానీ అంతే.